అంతటా శ్రీరాముడు వానర నాయకులకు వంతెనను నిర్మించుటకై ఆజ్ఞ ఇచ్చెను వెంటనే లక్షల కొలది వానరులు సంతోషముతో గంతులు వేయిచు మహారణ్యమున ప్రవేశించరి పర్వతాకారులైనటువంటి ఆ వానర ప్రముఖులు పెద్ద పెద్ద వృక్షములను కొండ శిలలను ముక్కలు ముక్కలు గావించి సముద్ర సమీపమునకు తీసుకుని వచ్చిరి వారు వివిధములగు మద్ది చెట్లు ధవ వృక్షములు వెదురుగడలు అవిసె చెట్లు తెల్ల మద్ది చెట్లు తాళ వృక్షములు బొట్టుగు చెట్లు తిమిస వృక్షములు మారేడు చెట్లు ఏడాకుల పొన్న చెట్లు బాగుగా వికసించిన గన్నేరు చెట్లు మామిడి చెట్లు అశోక వృక్షములు మొదలుగు వాటితో సముద్రమును నింపివేసిరి ఇంకను వారు వ్రేళ్లతో కొన్ని వృక్షములను వ్రేళ్లు లేకుండా మరికొన్ని చెట్లను ఇంద్రధ్వజమును వలె ఎత్తుకుని వచ్చిరి మహాకాయులు మిక్కిలి బలశాలుడు అయినటువంటి కపివరుడు మదపుటేనుగు పరిమాణములోనున్న శిలలను పర్వతములను పెకలించుకొని యంత్రముల మీద సముద్రము కడకు తీసుకుని వచ్చి